విషయం చెబితే నేను చాలాసార్లు చెప్పాను, నీకు ప్రకటన గ్రంథం దగ్గర నుండి ఆది కాండం వరకు మర్మాలన్నీ తెలిసిన వాడికి పరలోకం అని దేవుడు అనడు. దేవుడు ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాన్ని తుడి చేసుకున్నావా, నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు దొంగన. అంతే, మరి ప్రకటన గ్రంథం రాలేదు అప్పటికి, అవసరం లేదు అక్కడికి. మరి ఆది కాండ సృష్టి దినాల్లో ఏ దినాలు 24 అవర్స్ లేదా యూనివర్స్ డేస్? నో క్వశ్చన్స్. మనకు అర్హత సాధించేది ఆయన అంగీకరించి దాని కృతజ్ఞత కలిగి బ్రతికేస్తే చాలు. కృప ఎలా ఉంటుంది చెప్పిన మంచి మాట చెప్తా. వ్యభిచార స్త్రీని ధర్మశాస్త్రం చంపేమంతే, కృప ఏం చేసిందో తెలుసా? విడిపించి మంచిగా బ్రతికేమంతే. అది కృప. పరలోకంలో ఎవరుంటారంటే మంచివారైన దుష్టులు ఉండరు. దుష్టులను ఒప్పుకున్న పాపులు వారి నీతిమంతులు. ఎవరిదా యేసుక్రీస్తు పరలోకం అంటే ఆయన ఏమన్నా తెలుసు? ఏబుచారులది, దొంగలది, ఇంకా దోచుకునే వారిది, వారిదే పరలోకం అంటే. అదేంటి? ముందు దొంగ, వాడు మారిన తర్వాత నాకు దోషుడికి దొంగ కాదు. నేను దొంగన కాదు, నేను ధొరనే, నీతిమంతుని అనుకున్న పరిచయడు ఏమేడు? అరే పోరా అన్నాడు బయటికి. నేను పాపిని, అనీతిమంతుడిని ముందు కళ్ళు ఎత్తడానికి కూడా సరిపోవని ఒప్పుకున్న ఆ పాపి శుంకరేమయ్యాడు? బతికాడు. స్వనీతి పరలోకానికి వ్యతిరేకం. నేను పాపిని ఒప్పుకున్నవాడు పరలోకానికి అర్హుడు. ఆ పాపం ఎలా తుంచబడుతుందో తెలుసా? ఇదిగో కృపయందు లక్ష్మించన్నాడు. కృపాసత్యములు కలుసుకునినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునేవి. కృపాసత్యములు కలుసుకున్నాయట, నీతి సమాధానం. నీతి ఏమంది? శిక్ష విధించమంది, సమాధానం రక్షించమంది. ఈ రెండు కలుస్తాయా? కలవు. ప్రేమ న్యాయం కలవడం అనేది అసంభవం. ఎందుకంటే న్యాయం ఏమంటుందంటే తప్పు చేసిన వాడు దండింపబడవలసినది. ప్రేమ ఏమంటుందంటే చేసేళ్ళండి, క్షమించండి అంటుంది. ఈ రెండు కలిసి ముద్దు పెట్టుకున్నాయట. ఎక్కడ? ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ నీ నా కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు. ఒక పక్క దేవుని ఉగ్రత, మరో పక్క దేవుని ప్రేమ. ఓ పక్క మనుషుల రక్షణ, మరో పక్క యేసుకు శిక్ష. ఈ రెండు ముద్దాడే ఆ రోజు. అది యేసు బలియాగం. తర్కవాదం అంటది, లౌకికవాదం అంటది, నీకు నువ్వే నువ్వు తప్పు చేసే కనుక నీకు నువ్వే చావాలంటది. కృప అంటది నీ బదులు నేను చచ్చిపోతున్నా అంటది, నువ్వు బ్రతికే అంటది. ఈ కృప అర్థమకే కొట్టుగా చచ్చేది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది దేవుడి వారిని. నువ్వేదో సాధించవనుకోకు. చాలామంది మనం మాట్లాడడం రాదు దేవుని ముందు, బైబిల్ ముందు. నేను గొప్పగా బ్రతికాను కాబట్టి నాకు జీతం పరలోకం అనుకో. నువ్వు గొప్పగా బ్రతికితే నీకు జీతం పరలోకం అంటే దాన్ని రుణం అనాలి తప్ప దానమని ఎంచబడదు. దేవుడు నీకు రుణస్థుడు కాదు. నాకు పరలోకం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నా క్రీస్తు నాకు సాధించి పెట్టాడు కనుక, ఆయన ఎందు నేను లక్ష్యం ఉంచుతున్నాను కనుక అందుకు నాకు పరలోకం. ఇది మీ వలన జరగలేదు, ఇది క్రీస్తు వలన, దేవుని వలన జరిగింది అంటూ, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయింప వీలు లేదు. ఈ అతిశయమే ఒకడి మీద ఒకడిని మాటలు అంటుంది. ఏమని? మేమెంత సేవ చేస్తున్నాం, మీరెంత సేవ చేస్తున్నాం, మీది రైటా మాది రైటా? అదే కదా కొట్టి చచ్చిపోవడానికి కారణం. కృపలో మనకు అర్థమవుద్ది. ఏమని? ఆ కృప నాకు నేర్పుతుంది మీరు దేని వలన సాధించలేదు. ఆల్రెడీ ఇవ్వబడిన స్థితి, ఇవ్వబడిన నిత్యత్వపు అర్హత నేను క్రియల వలన సాధించుకోలేదు. ఇప్పుడు ఇవ్వబడిన ఈ అర్హతకి నేను ఏం చేయాలి అంటే ఒకే ఒక్కటి కోరింది, సత్క్రియ చేయి. నేను ముందుగా అందుకే పుట్టించాను. ఈ సత్క్రియ దేనికో తెలుసా? నీకు పరలోకం సాధించడానికి కాదు, వచ్చిన పరలోకానికి కృతజ్ఞత కలిగి జీవించడానికి. అర్థమైతే అమ్మ మరలా ఇప్పుడు సత్క్రియలు దేనికంటే నాకు పరలోకానికి ఇవ్వడానికి కాదు, ఆల్రెడీ ఇవ్వబడిన పరలోకం, ఆల్రెడీ ఇవ్వబడిన నిత్యత్వపు అర్హత, ఆల్రెడీ నాకు ఇవ్వబడిన ఆ స్థానానికి కృతజ్ఞత గుర్తుగా నేను చేయవలసింది ఏంటో తెలుసా? సత్క్రియ. సత్క్రియ అన్న పదంలో పౌరు అన్నాడు నేను ఇంతకే సేవ చేస్తున్నాను అన్నాడు. ఆ సేవ దేనికి? ఆ సేవ దేనికి? ఆ సేవ ఆయనకి పరలోకం ఇవ్వడానికి కాదు. ఆ సేవ దేనికో తెలుసా?
ఆయన రుణస్థుడు కనుక బ్రతుకుతున్నాడు. రచయిత ఒక మంచి మాట అన్నాడు, బ్రదర్ అనిల్ కుమార్ గారు తెలుసు కదా, ఏమని రాశారు తెలుసు, పాపము నన్ను తరుముతుంటే, తమ్ముడు పాట తర్వాత, పాపము నన్ను తరుముతుంటే నీ కృపలో నన్ను దాసితివయ్యా. ఏముందయ్యా నాలో నువ్వు అంతగా నన్ను ప్రేమించడానికి, ఏమివ్వగలను నీకు నేను. నాకు అర్థమైంది ఈ కృపే నన్ను రక్షించింది. నిర్ణయించావు ముందుగానే, ఇప్పుడు నన్ను రక్షించావు, నా కొరకు ప్రాణం పెట్టేవయ్యా యేసయ్యా. అర్హత లేని నన్ను నన్ను బ్రతికించావు. ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఒక్కటేనయ్యా, నేను ఏం చేయగలను నీ కొరకు జీవించడం తప్ప. రచయిత అద్దరగొట్టేసాడు. రచయిత ఆ పాట ఇన్వాల్వ్ అయ్యి చూడండి, మీరు ఏడగకపోతే నన్ను అడగండి, మీరు ఏడవకపోతే ఇంకా మీద రాతి హృదయమని నేను చెప్తాను సమాధానం.